ఈ క్యారెక్టర్సే కాకుండా దీంట్లో జగపతి బాబు ఉన్నారు, ఈశ్వరి గారు ఉన్నారు, పృథ్వీరాజ్ గారితో పాటు. సో జగపతి బాబు గారి క్యారెక్టర్ ఎంత ఇంటెన్స్ గా ఉంది సార్? అంటే ఉందండి, ఈ మధ్య కాలంలో ఏంటంటే జగపతి బాబు గారు ఏదైనా ఒక సినిమా ఒప్పుకున్నారు అంటే లెజెండ్ తర్వాత ఆయన విలన్ గాను, అలాగే రామ్ చరణ్ సినిమా రంగస్థలం తర్వాత ఆయన చేస్తున్నటువంటి విలన్ క్యారెక్టర్లు ఏవైతే ఉన్నాయో ఫెరోషియస్ విలన్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఇందులో పూర్తి స్థాయిలో విలను అని చెప్పలేం, కానీ ఈ కాన్సార్ అనేటువంటి ఒక ఏమంటారు, ఒక రకంగా డైరెక్టర్ సృష్టి అనుకోవాలి. ఈరోజు ఈ దేశంలో అలా వాళ్ళకంటూ ఒక చట్టము, వాళ్ళకంటూ ఒక రాజ్యాంగం ఉండే ప్రాంతం ఏది నాకు తెలిసైతే లేదు మన భారతదేశంలో. కానీ అది ఇప్పుడు ఉన్నట్టుగా డైరెక్టర్ చూపించాడు అంటే అది ఊహాజనిత ప్రాంతం. అలాంటి ఒక ఊహాజనిత ప్రాంతంలో ఒక రాజరిక వ్యవస్థలాగా తన మాట చెల్లుబాటు అయ్యేట్టుగాను తన వాళ్లే తన తర్వాత అధికార పీఠంలో ఎక్కాలి, దాన్ని శాసించాలి ఆ ఏరియాని అనుకునేటువంటి ఒక కరుడు గట్టిన రాజు లాంటి రాజు పాత్ర జగత్ బాబు చేశారు. ఇలాంటి పాత్ర ఆయన కొట్టిన పిండే, అంటే ఆయన కొత్తగా ఏదో చేశారు అనుకోవడానికి లేదు, కానీ ఇంత పెద్ద గ్రాండియర్ మూవీలో ఆయన ఉండడం అన్నది కూడా ప్రధానమైంది. ఆ పాత్ర కూడా టోటల్గా ఎక్కువ, అంటే స్క్రీన్ స్పేస్ ఏం పెద్ద ఎక్కువ ఉండదు. ఫస్ట్లో కొంతసేపు కనిపిస్తారు ఆయన, తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ ప్రాంతానికి దానికి వచ్చినటువంటి ముప్పు నుంచి ఎలా బయటపడాలనే ఒక ప్లాన్ కోసం ఆయన విదేశాలకు వెళ్తారు, మళ్ళీ విదేశాల నుంచి తిరిగి వస్తారు. ఈ రెండు మెయిన్ బ్లాక్స్ ఉన్నాయి. ఆ రెండు బ్లాక్స్లోనూ జగపతి బాబు ఆయన స్టేచరు దాన్ని మన తెర మీద ఆల్రెడీ ఈ తరహా పాత్రలో చూసాము, కాకపోతే ఆహార్యము అది మాత్రం కొంచెం భిన్నంగా ఉంది, చాలా బాగా చేశారు ఆయన. రైట్ రైట్. అండ్ ఇంకా కాస్ట్యూమ్ అండ్ ఫైట్స్ విషయానికి వస్తే సార్, ఒక కాస్ట్యూమ్ సెలెక్ట్ చేసుకోవడానికి ప్రశాంత్ నీల్ గారికి చాలా టైం పట్టేదంట. అంటే పృథ్వీరాజ్ గారి కాస్ట్యూమ్ సెలెక్షన్కి వస్తే బ్లాక్ తీసుకెళ్లి కాస్ట్యూమ్ డిజైనర్ చూపిస్తే నాట్ దిస్ బ్లాక్, వెళ్ళి చేంజ్ చేసుకురండి అని చెప్పేసి అంత స్పష్టంగా ఉండేవాళ్ళు అంట. అంటే మళ్ళీ ఇంకొక బ్లాక్ వేసుకొచ్చేసరికి ఇదే కదా నేను చెప్పాను మళ్ళీ చేంజ్ చేసుకో, అంటే హీఈస్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ ద కలర్ కాంబినేషన్. ఒక కోల్ మైన్స్ మొత్తంలో ప్రభాస్ గారి రస్టిక్ లుక్ కి పృథ్వీరాజ్ గారి ఆ బ్లాక్ కాంబినేషన్ లుక్కి చాలా స్పష్టంగా ఆయన డిసైడ్ అయ్యారు. సో కాస్ట్యూమ్స్ ఎలా ఉన్నాయి, ఫైట్స్ ఎలా ఉన్నాయి అంటారు సినిమాలో? అంటే ఓవరాల్గా కాస్ట్యూమ్స్ అంటే ఇది ఈ సినిమాని మనం కరెక్ట్గా చెప్పుకోవాలనుకుంటే 1985లో మొదలవుతుంది, తర్వాత 2017కి వస్తుంది. అంటే పిల్లలుగా ఉన్నప్పుడు, హీరోలు ఇద్దరు పిల్లలుగా ఉన్నప్పుడు కథ మొదలయ్యి తర్వాత 2017 దాకా వస్తుంది. అంటే వాళ్ళు ఒక 25-30 ఇయర్స్ మధ్యలో స్పాన్లో వాళ్ళు వస్తారు. కానీ అసలు వీళ్ళ వెనకాల కథ ఏంటి, ఎందుకు ఈ కాన్సార్ అనేటువంటి ఒక ప్రాంతం ఏర్పడింది, దాని నేపథ్యం ఏంటి అన్నప్పుడు 1000 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు. అంటే ఐ థింక్ 1125వ సంవత్సరంలో ఈ కాన్సార్ అనే ప్రాంతం అంటే ఇండియాకి పాకిస్తాన్కి దాదాపుగా ఒక బోర్డర్ ఏరియాలో ఉండే ప్రాంతం అని చూపించినప్పుడు 1000 ఏళ్ల క్రితం నాటి మనుషులు, వాళ్ళ ఆచార వ్యవహారాలు, వాళ్ళ వస్త్రధారణ అన్నది కొంచెం సెలెక్ట్ చేసుకుని దాన్ని పైగా అది ఏదో 1-2 క్యారెక్టర్లు ఉంటే పర్లా, ఎప్పుడో అక్కడ కాలంలో ఏదో ఒక చిన్న గుడిసేసి చూపిస్తే, ఒక పెద్ద ప్రాంతాన్ని చూపించినప్పుడు, ఒక కొన్ని వేల మందిని చూపించాల్సి వచ్చినప్పుడు ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఆ రకంగా చూస్తే 1000 సంవత్సరాల క్రితము, అలాగే 25 ఏళ్ల క్రితము, ప్రస్తుతము, ఈ అన్నిటినీ కలగలిపి తీసుకున్నప్పుడు ఆ వేషధారణ అనేది చాలా ప్రధానం. ఎందుకంటే ఆ వేరియేషన్స్ ఉండాలి, రెండు ఆ టైంలో ఇలాగే ఉంటారేమో అనే ఒక భావన అయితే ప్రేక్షకులు కలగాలి. అలాంటిది కలగకపోతే వాళ్ళు అసలు కనెక్టే కారు, ఏదో చుట్టేశారు అంటారు. కాబట్టి కేజీఎఫ్ లాంటి సినిమా తీసిన తర్వాత లేకపోతే అంబోలే ప్రొడక్షన్ హౌస్కున్న ఆ వాల్యూని వాళ్ళు నిలబెట్టుకోవడం కోసం అలాంటి కృషి చేశారు. మీరు అన్నట్టుగా షేడ్స్ కూడా, అంటే కలర్సు, షేడ్స్, కాస్ట్యూమ్స్, అలాగే ఫిజికల్ అపియరెన్స్ కనిపించడం కోసం 100% కేర్ తీసుకున్నారు. అది ప్రతి షాట్ లను మనకు కనిపిస్తుంటుంది. రైట్ సార్. సో ఓవరాల్స్ అనేవేశాలు ఎగ్జాక్ట్లీ ఒక్కొక్క ఎలివేషన్ ఒక్కొక్క రేంజ్ లో ఉంది. అండ్ ఫైట్స్ విషయానికి వస్తే మీరు అన్నట్టుగా మనకి ఇంటర్వెల్ ఫైట్ అలాగే క్లైమాక్స్ ఫైట్ ఏదైతే ఉందో అది చాలా అద్భుతంగా ప్రశాంత్ నీల్ గారు తీశారు. అంటే యాక్చువల్గా